నమస్తే నేను సంజన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ వీరిద్దరి గురించి అందరికీ తెలుసు వీరిద్దరి గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం కానీ అసలు వీళ్ళిద్దరు పాలిటిక్స్లోకి ఎలా వచ్చారు వీళ్ళ బీజం ఏంటి అసలు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అసలు వీళ్ళిద్దరు పాలిటిక్స్లోకి ఎలా వచ్చారు వీళ్ళిద్దరు క్యాపబిలిటీస్ ఏంటి వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి ఒక కామన్ మ్యాన్ ఉన్నారు వారి మాట్లాడే తెలుసుకుందాం నమస్తే నమస్తే సో బేసిక్గా నారా లోకేష్ గురించి అందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు అసలు వీళ్ళిద్దరు ఎలా వచ్చారు రాజకీయాల్లోకి రావాలంటే వారసత్వం కంపల్సరీ ఉండాలి సో ఆ వారసత్వంతోనే పాలిటిక్స్ లోకి వీళ్ళు వచ్చారు సో వీళ్ళ వెనకాల అందరి ముందు పేరు తెచ్చుకున్న నారా చంద్రబాబు నాయుడు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు సీఎంస్ పనిచేశారు మనందరికీ బాగా తెలుసు సో అసలు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు సీఎంస్ వీళ్ళు క్యాపబుల్ ఉన్నారా ఏంటి అసలు వాళ్ళ కథ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకులు ఒకేసారి పంతొమ్మిది వందల ఎనిమిది ఎన్నికల్లో ఇద్దరు ఒకేసారి శాసనసభకు ఎన్నిక అవ్వడం జరిగింది ఆ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేశారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేరు చాలా బాధాకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారు తనను ప్రూవ్ చేసుకుంటూ ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా చేసుకున్నారు ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనం ఫస్ట్ చూసినట్లయితే నారా చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామమైన నారావారిపల్లె అనే గ్రామంలో పుట్టి ఒక సాదా మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా తాను కష్టపడి చదువుకొని ఎంఏ వరకు ఎకనామిక్స్లో కంప్లీట్ చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి యూనివర్సిటీ స్థాయి నుంచే తన రాజకీయ చాణక్యత యూనివర్సిటీ లీడర్గా ఆ నుంచి శాసనసభకు అవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎలక్షన్లో ఎమ్మెల్యేగా అవ్వడం జరిగింది దాంట్లో ప్రధాన కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ రావడంలో కావచ్చు ఆయనకు సపోర్ట్ ఇచ్చింది ఆ రోజు చిత్తూరు జిల్లాలో ప్రముఖ నాయకుడు రాజగోపాల్ నాయుడు గారు ఎంపీగా కూడా చేశారు ఇప్పుడు గల్లా అరుణకుమారి గారు ఉన్నారు కదండి వాళ్ళ నాన్న రాజగోపాల్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు సపోర్ట్ ఇస్తూ అంటే రాజకీయంగా ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అవడంలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణక్యత రాజగోపాల్ నాయుడు గారు మద్దతు ఇవితో చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరాగాంధీ కాంగ్రెస్ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారికి చూసుకుంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రి రాజారెడ్డి వాళ్ళది ఫ్యాక్షన్ ఫ్యామిలీ ఈ విధంగా నేమ్ ఉంది ఆ తర్వాత రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ అని అంటే ఇందిరా కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అని రెండు కాంగ్రెస్లు ఉండేది అప్పట్లో అప్పట్లో ఆ రెడ్డి కాంగ్రెస్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవ్వడం జరిగింది ఇక్కడ పులివెందల నుంచి అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు అంటే రాజశేఖర్ రెడ్డి అంటే శాసనసభలో ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే పార్టీ జంప్ అయ్యారు దేంట్లోకి కాంగ్రెస్ పార్టీలకి చెన్నారెడ్డి గారి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్లో చెన్నారెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి ఫస్ట్ టైం అప్పుడు పార్టీలోకి జంప్ అవ్వడం జరిగింది అంటే పార్టీ గెలిచిన అతి తక్కువ రోజుల్లోనే ఈ పార్టీలేకి రాజశేఖర్ రెడ్డి గారు జంప్ అయ్యారు ఈ విధంగా జంప్ అయి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది అప్పుడు ఆనాటి శాసనసభలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై స్థానాలు గెలిస్తే అప్పుడు జనతా పార్టీ ఒక ఐ థింక్ సెకండ్ పొజిషన్లో జనతా పార్టీ ఉంది థర్డ్ పొజిషన్లో రెడ్డి కాంగ్రెస్ ఉంది ఈ రెడ్డి కాంగ్రెస్ సంబంధించిన ఒక నాయకుడు మరి చెన్నారెడ్డి గారు అంటారు పెళ్ళయి పారాన్ని కూడా ఆరకముందే పెళ్లి కూతురు లేచిపోయినట్టు మా నుంచి గెలిచిన రాజశేఖర రెడ్డిని ఏమి ఆకర్షించి తీసుకున్నావు చెన్నారెడ్డి అని చెప్పి అది శాసనసభ రికార్డ్స్లో కూడా ఉందని పెద్ద పెద్దలు చెప్తూ ఉంటారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచినప్పుడు పార్టీ మారారు ఇది ఆయన పైన ఉండే నానుడి ఓకే ఆ తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారి కాడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఎమ్మెల్యేగా అయ్యారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు అంజయ్ గారి క్యాబినెట్లో ఫస్ట్ టైం మంత్రిగా అయ్యారు అప్పుడే రాజశేఖర్ రెడ్డి కూడా మంత్రిగా చేయడం జరిగింది అంటే వాళ్ళ ఆ తర్వాత అంజయ్ గారి తర్వాత ఆ టర్మ్ మీ నైన్టీన్ ఎయిటీ త్రీ వరకు ఇద్దరు మంత్రులుగా చేశారు మంత్రులుగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు స్నేహితులుగా ఉన్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు ఇక రాజశేఖర రెడ్డి అంటే మంచి స్నేహితులుగా ఒకే పార్టీలో కొనసాగారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పార్టీలో ఒక గొప్ప పని చేశారు అంటే గొప్ప పని అని అది ఆయన చేసిన పని గొప్పది కానీ పార్టీ దృష్టిలో కొంతమంది తప్పుగా వక్రీకరించారు ఏమంటే ఒకసారి జిల్ జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినప్పుడు ఒకప్పుడు సమితి ప్రెసిడెంట్లు ఉండేవారు వాళ్ళు జిల్లా పరిషత్ని వాళ్ళు అప్పుడు ఏం చేశారు ఈ చ చంద్రబాబు నాయుడు గారు ఆవిడ చిత్తూరు జిల్లాలో ఒక మంత్రి సి దాస్ గారు ఒక దళిత మంత్రి ఉంటే ఆయనతో కలిసి కుతూహలమ్మ అనే ఒక మహిళని ఆమె కుతూహలమ్మ అనే డిప్యూటీ స్పీకర్గా కూడా చేశారు ఆమెని జడ్పీ చైర్మన్గా చేయడంలో ఒక దళితురాలని జడ్పీ చైర్మన్గా చేయడంలో చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారు కానీ అది కాంగ్రెస్ అధిష్టానానికి నచ్చలేదు ఎందుకంటే అధిష్టానం ఒక పర్సన్ ఇస్తే ఆ పర్సన్ కు వ్యతిరేకంగా ఒక దళితులను నిలబెట్టి ఆ దళితురాలని జడ్పీ చైర్పర్సన్ గా చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక వ్యక్తిని వారి ఇష్టానికి అప్పుడు పార్టీలో ఇద్దరిని కొంచెం దూరం పెట్టినప్పుడు ఇద్దరు వెళ్ళి మంత్రి పదవులు తెచ్చుకున్నారు ఢిల్లీకి వెళ్ళి ఈ విధంగా ఇద్దరు మంత్రులయ్యారు మంత్రులు అయిన తర్వాత వాళ్ళ టెన్యూర్ ఈ విధంగా కొనసాగుతూ ఉనింది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టడం పంతొమ్మిది వందల ఎనభై మూడులో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఓడిపోవడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు అది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది అది ఆ విధంగా జరుగుతూ ఉనింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నైతికంగా రాజీనామా చేసి సాధారణ కార్యకర్తలాగా ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చేరిన తర్వాత ఆయన ఏ పదవులు తీసుకోకుండా అంటే పార్టీ పదవులు ఇటు పొలిటికల్గా ఏ పదవులు తీసుకోకుండా సాధారణంగా ఒక కార్యకర్తలాగే పార్టీలో పనిచేస్తూ ఉన్నారు అప్పుడే నాదండ్ల భాస్కర్ రావు రూపంలో ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చాణక్యత ఉపయోగించి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయడంలో ప్రధాన కీలక పాత్ర పోషించారు రాష్ట్రపతి భవన్ దగ్గరికి వెళ్ళి పరేడ్స్ నిర్వహించడం కావచ్చు అంటే క ఎమ్మెల్యేలందరినీ కాపాడుకోవడం కావచ్చు తన బలాన్ని తన రాజకీయ చాణక్యూ ఎన్టీఆర్ గారిని మెప్పించారు అంటే ఒక రాజకీయ చాణుక్యతో దించేసిన ఎన్టీఆర్ గారిని రాష్ట్రంలో అందరూ ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టి తన రాజకీయ చాణుక్యతతో నాదన్ల బాహర్ని దించి ఇందిరాగాంధీ సైతం వనికే విధంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణుక్యం చూపించి ఇదంతా కాయిన్ ఒకసైడ్ మీరు చెప్తున్నారు మరి ఎన్టీఆర్ని చంద్రబాబే వెన్నుపోటు పొడిచారు రాజకీయం కోసం పదవిలోకి వచ్చారు పదవి కాంక్షతోనే చాలా చేశారు ఆయన కారణం అసలు ఈ రూమర్స్ ఎలా వచ్చాయి మరి ఇది కూడా నేను చెప్తానండి ఇది కొంచెం మనం ప్రాసెస్ ఉంది కదా ఇది కంటిన్యూ చేస్తూ ఇప్పుడు నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్ దగ్గర ఉన్నాను ఇది నైన్టీన్ నైన్టీ జరిగింది అది నేను చెప్తాను ఇక్కడ చెప్పేసి ఈ తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చాణక్యతను చూసి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది నియమించిన తర్వాత ఆయన తన ప్రూవ్ చేసుకునేదానికి చేస్తూ ఉన్నారు ఇక్కడ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ విధంగా జరిగిన వెంటనే ఎన్టీ రామారావు గారు శాసనసభలో ఈ నాదన్ల భాస్కర్ రావుని వీళ్ళని నేను చూడండి అని చెప్పి శాసనసభను డిజాల్వ్ చేయడం జరిగింది ఇక్కడ మన రాజశేఖర రెడ్డి గారి గురించి చూస్తే రాజశేఖర రెడ్డి గారు అప్పుడే యంగ్ లీడర్గా పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎలక్షన్స్ అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ విధంగా ఆ రోజు అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎలక్షన్స్ ఫేస్ చేశారు ఏంటి తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ అప్పుడు నైంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ రెండు వందలకు పైగా స్థానాలు గెలిచి గవర్నమెంట్ని దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది మళ్ళీ దానికి నైతికంగా బాధ్యత వహిస్తూ రాజశేఖర రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు అంటే ఇక్కడ అధ్యక్షుడి స్థానంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆ పదవికి ఓడి తెలుగుదేశం పార్టీ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది రాజీనామా చేశాడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఇక్కడ అదే టైంలో జనరల్ ఎలక్షన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్ కూడా తీసుకోలేదండి ఎమ్మెల్యే టికెట్ కూడా తీసుకోకుండా పార్టీని పటిష్టత చేశాడు గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే ఆ పార్టీ యొక్క గ్రేట్నెస్ బలాన్ని అందరిని పెంపొందించి బలంగా చేసి తీశాడు ఎలాంటి పదవులు తీసుకోలేదు ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్ ఎలక్షన్స్ వరకు చంద్రబాబు నాయుడు ఒక సాధారణ కార్యకర్తలాగే పార్టీ కోసం పనిచేసి పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక విభాగాల్లో పటిష్టం చేసి పార్టీని పునాదులు గట్టిగా పడే విధంగా చేశాడు అంటే ఎవరెవరు ఉన్నారు ఎలాంటి నాయకులను బిల్డ్ చేయాలని ఒక మంచి నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు బిల్డ్ చేశారు అంటే ఎలాంటి ఎమ్మెల్యే మినిస్టర్ పదవి తీసుకోకుండా ఒక సాధారణ కార్యకర్తలాగా పనిచేశారు మళ్ళీ ఎయిటీ నైన్ ఎలక్షన్స్ వచ్చాయి ఎయిటీ నైన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఐ థింక్ హీస్ కంటెస్టెడ్ అనే ఎంపీ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అయ్యారు అంటే అక్కడ అదే శాసనసభలో ఎన్టీ రామారావు గారిని విమర్శించారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు ఎన్టీ రామారావు గారు శాసనసభలో శపథం చేశాడు నేను ఖచ్చితంగా ఈ శాసనసభలో అడుగుబెట్టిన మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని అప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక డెబ్బై మంది ఎమ్మెల్యేల వరకు గెలిచారు ఆ ఎమ్మెల్యేలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేశారు అంటే ఎన్టీ రామారావు గారు లేని టైంలో ఈయన శాసనసభను లీడ్ చేస్తూ చన్నారెడ్డి గారు జనార్దన్ రెడ్డి విజయభాస్కర్ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని ఈయన ఎదుర్కొన్నాడు సభలో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఈయనకుంది ఇక్కడ రాజశేఖర్ రెడ్డి నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి నైన్టీన్ నైన్టీ ఫోర్ వరకు జరిగిన సం సిచువేషన్ చెప్తానండి రాజశేఖర్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేశారని చెప్పాం కదండి ఆ తర్వాత జరిగిన మళ్ళీ చెన్నారెడ్డి గారు జలగ వెంగళరావు గారు ఇలాంటి వాళ్ళు పిసిసి అధ్యక్షులుగా ఈ విధంగా చేశారు నైన్టీన్ ఎయిటీ నైన్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి అప్పుడు మరి చెన్నారెడ్డి గారు ఉన్నారు ఆయన అయ్యారు ఇది చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వీళ్ళు ఏం చేశారు ఎవరు సో కాల్డ్ రాజశేఖర్ రెడ్డి తనకు కొంచెం కడుపులో ఎందుకంటే నేను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఓడిపోయింది ఇప్పుడు వీళ్ళు గెలిచారు వీళ్ళకి ఇచ్చారు ముఖ్యమంత్రి పదం అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు కొంతమంది నాయకులతో హైదరాబాద్లో కొంతమంది మైనారిటీ నాయకులతో కలిసి పాత బస్తీలో ఒకప్పుడు గొడవలు చలరేగాయి అప్పుడు దాదాపు నాలుగు వందల మంది అమాయకులు ప్రాణాలు తీశారు ఓకే అంటే దాంట్లో ప్రముఖ పాత్ర రాజశేఖర రెడ్డి గారు ఉందని విమర్శ ఉంది ఇది నేను చెప్పడం కాదు ఆనాటి ముఖ్యమంత్రి మరి చెన్నారెడ్డి గారు శాసనసభలో చెప్తే చెప్పారంట ఏమనంటే ఈరోజు హైదరాబాద్ లో ఈ విధంగా ఇంతమంది ప్రాణాలు పోయి బయట వాళ్ళ పని అయితే కాదు మా పార్టీలో ఉండే కొంతమంది నాయకులు నన్ను దించడం కోసం ఇక్కడ కొంతమంది నాయకులు తగిలిసి రాయలసీమ నుంచి కొంతమంది డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మరి చెన్నారెడ్డి గారు కొంతమంది రాయలసీమ నాయకులు కొంతమంది రాయలసీమ నుంచి కిరాయి వ్యక్తులు తీసుకొని హైదరాబాద్ లో మతకల్లోహాలు రెచ్చగొట్టారు నన్ను పదవు దించడం కోసం నాకు బాధగా లేదు కానీ వీళ్ళు తీసింది అమాయకుల ప్రాణాలని చెప్పి చాలా భావోద్వేగంగా చెప్పడం జరిగింది దాంట్లో అంటే మత కల్లోహాలు తన పదవి కోసం మతకల్లోహాలు రెచ్చగొట్టాడని చెప్పి రాజశేఖర్ రెడ్డి పైన విమర్శ ఉంది అది ప్రూవ్ అంటే అది మరిచన్నారెడ్డి గారు ఇండైరెక్ట్ ఇంకా చెప్పారు ఇంకా పార్టీలో ఉండేటప్పుడు పార్టీ నియమాలు కట్టుబడి ఉండాలి కాబట్టి ఈ విధంగా ఆయన కట్టుబడి రాజీనామా చేసి చేశారు ఇది అంటే ఒక సొంత పార్టీలో తన వివర వ్యక్తిని ముఖ్యమంత్రిని దించడం కోసం రాజశేఖర రెడ్డి ఇంత మారణకాండను సృష్టించాడని చెప్పి ఆ రోజుల్లో పెద్ద ఇష్యూ అయింది ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారు చేయడం జరిగింది ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు చేయడం విజయభాస్కర్ రెడ్డి గారు నైన్టీన్ నైంటీ త్రీ టూ నుంచి నైన్టీన్ ఫోర్ ఐ థింక్ ఆ టైం వరకు ఉన్నారు నైన్ అప్పుడేమైందంటే పివి నరసింహారావు గారు మన ప్రధాని అంటే దక్షిణ భారతదేశం నుంచి తొలిసారి అయిన వ్యక్తి పివి నరసింహ అదే మనతో ఒకే ఒక తెలుగువాడు పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారు గురించి ఇక్కడ ఎందుకు వచ్చిందంటే అండి పివి నరసింహారావు గారు నంద్యాలలో కంటెస్ట్ చేశారు ఎంపీగా అంటే తాను ఇంకా గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ సీనియర్ లీడర్ పివి నరసింహారావు ఈయన ప్రధాన అవుతున్నారని తెలిసి ఎన్టీ రామారావు గారు ఆ రోజు పీవి నరసింహారావు పైన అభ్యర్థిని పెట్టలేదు తెలుగుదేశం పార్టీ అంటే రెండు పార్టీలు అనేది పోటాపోటీ పోటీ ఢీకొడతాయి కదా కానీ రాజకీయాలు ఉందా ఎందుకంటే మన తెలుగువాడు ప్రధాని అవుతున్నాడని చెప్పి పివి నరసింహారావుని గౌరవించడం కోసం చ పార్టీకి సంబంధించిన ఎన్టీ రామారావు గారు అభ్యర్థిని నిలబెట్టలేదు ఎందుకు మన తెలుగువాడు ప్రధాని అయితే మనకు గర్వకారణం అని చెప్పి ఆ రోజు ఐదు లక్షల పైగా మెజారిటీ రికార్డు స్థాయి మెజార్టీ ఇప్పుడు కూడా పార్లమెంట్ మెజారిటీస్ తీస్తే పివి నరసింహారావు గారు మెజారిటీ ఆ మెజారిటీ రావడంలో ఆయనకి ఆ రోజు మద్దతు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు వాళ్ళని గౌరవించిన విధానం అనేది ఇక్కడ మనం ప్రత్యర్థి పార్టీ అయినా కానీ ప్రధాన అవుతున్నానని గౌరవించిన హుందాతనం ఆ రోజు రాజకీయాలు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు ప్రధాని వాళ్ళు ఒక సభ పెడితే కడపలో అదే సభలో చెప్పులేపించారండి పివి నరసింహారావు పైన అది వేయించింది ఎవరో తెలుసా రాజశేఖర రెడ్డి గారి వర్గము వేశారు ఇది బయటకు వచ్చిన తర్వాత ఏమని చెప్పుకున్నారో తెలుసా ఇదే రాజశేఖర రెడ్డి గారి వర్గము మేము వేసింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పైన చెప్పులేపి వేశారు మా వాళ్ళు పివి నరసింహారావు గారి మీద కాదన్న అంటే ఒక గొప్ప ప్రధాని మంత్రి ఈ పార్టీలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉంటే ఆ పార్టీలోనే చెప్పు చెప్పులేపించిన సంస్కృతి వీళ్ళది రాజశేఖర రెడ్డి గారి వర్గంది అంటే చాలా బాధాకరమైన విషయం ఆ తర్వాత ఇది అయిపోయింది ఇవన్నీ జరిగిన సంఘటనలు రాజశేఖర రెడ్డి గారి గురించి ఇప్పుడు మీకు నేను చెప్పిన దాని ప్రకారం అర్థమవుతుంది మీరు ఇప్పుడు అడిగారు వెన్ను పోటు అని చెప్పి ఇంతకుముందు అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేశారు కదా ఈ విధంగా అని చెప్పి అప్పుడు ఏమైందంటే తెలుగుదేశం పార్టీలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ప్రత్యర్థి పార్టీలతో కలిసి కుమ్మక్కయ్యి ఎన్టీ రామారావుని నాశనం చేయాలనుకున్న కొంతమంది వ్యక్తులు పార్టీని నాశనం చేయాలనుకుంటే ఆ రోజు పార్టీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త చంద్రబాబు నాయుడుకు భరోసా ఇచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం పదవి తీసుకోవాలనుకోలేదండి చంద్రబాబు నాయుడు ఉంటే నాయకత్వం ఉంటే పార్టీలో ఎవరు లీడర్స్ నెక్స్ట్ లీడర్ ఎన్టీఆర్ గారు చేతుల్లో నుంచి కొంతమంది పార్టీని లాక్కోవాలంటే ఒకప్పుడు నాదన్ల భాస్కర్ రావు రూపంలో లాక్కున్నప్పుడు ఏ చంద్రబాబు నాయుడు గారు అన్నీ తానే చూసుకొని పార్టీని నిలబెట్టాడు మళ్ళీ ఇప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కొంతమంది సంఘ విద్రోహ శక్తులు పార్టీని లాక్కోవాలనుకుంటే ఆ రోజు పార్టీలో ఉండే సీనియర్ మెజారిటీ ఎమ్మెల్యేస్ వచ్చి మీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అశోక్ గజపతి రాజుగారు లాస్ట్ టైం సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశారు ఆయన పేరుని సిఫార్సు చేయడం చంద్రబాబు నాయుడు గారి పేరు వీళ్ళిద్దరి పేరుని సిఫార్సు చేసి ఎమ్మెల్యేలు అంటే నూట తొంభైకి పైగా ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతూ మీ ఇద్దరులో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి పార్టీలో ఉండే నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు అంటే పార్టీని కాపాడుకో కోసం ఇప్పుడు ఎక్కడైనా కానీ ఒక రాజ్యంలో ఒక తప్పుదమ్ములు వెళ్తూ ఉందంటే రాష్ట్ర మంత్రులు వీళ్ళంతా కలిసి చేంజ్ చేస్తారు ఒక మంచి నాయకుడు ఎన్నుకుంటారు ఇతనికి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్నుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమీ పదవి కోసం తీసుకోలేదు ఆయన మన పాత ఇంటర్వ్యూస్ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నేను పదవి కోరుకోలేదండి పార్టీలో స్టాండర్డ్ బట్టి నేను తీసుకున్నాను ఇది ఎన్టీఆర్ గారి కుమారులు కుమార్తెలు పార్టీలో ఉండే మెజారిటీ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ అందరూ యాక్సెప్ట్ చేశారు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తాను నాలుగులో ఒక నెల రోజుల్లోనే మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి చేస్తే ఎన్టీ రామారావు గారిని ఇక్కడ చంద్రబాబు నాయుడు నిజంగా అన్యాయం చేస్తుంటే వీళ్ళు తీసుకోండి వచ్చి ఉండగలుగుతారా మీరు చెప్పండి ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసింది కరెక్ట్ పార్టీలో ఉండే మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్ విత్ ద సపోర్ట్ ఈయన చేశాడు అందువల్ల ప్రజలు ఆయనకి మద్దతు ఇవ్వడం జరిగింది ఇంకొకటి ప్రజలు యాక్సెప్ట్ చేశారండి ఎందుకంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ సెప్టెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ రావడం జరిగింది మళ్ళీ నైన్టీన్ నైన్టీ సిక్స్లో లోక్సభ ఎలక్షన్స్ జరగడం జరిగింది లోక్సభ ఎలక్షన్స్ జరిగినప్పుడు యునైటెడ్ ఫ్రంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు చైర్మన్గా ఉన్నారు గౌడ గారు ఐకే గుజరాల్ గారు ప్రధాన అప్పుడు తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు అనేది రావడం జరిగింది ఆ ఎంపీ సీట్లతో ఆయన ఆయనకు కూడా అప్పుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా గౌడ ఆయన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు ఈయన తిరస్కరించాడు నిజంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పదవి కోరుకో ప్రధానమంత్రి అంటే సీఎం కన్నా ప్రధానమంత్రి పెద్దదే కదా తీసుకోలేదు నాకు నా రాష్ట్రం ముఖ్యం నా రాష్ట్ర ప్రజల ముఖ్యం దేవేగౌడ వీళ్ళే ఉనివ్వండి అని చెప్పి దేవేగౌడని చేశాడు తర్వాత ఐకే గుజరాలను చేశాడు అంటే ప్రత్యర్థి తను పదవి తీసుకోకుండా వేరే రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల్ని ప్రధానమంత్రులను చేసి తన యొక్క ఉండే మెజారిటీస్తో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాడు అంటే అదే ఒక గొప్ప గ్రేట్నెస్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే టైంలో నాయుడు గారిని కూడా మంత్రిగా సెంట్రల్ మినిస్టర్గా చేయడం జరిగింది ఈ విధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని ఈ విధంగా సపోర్ట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అంటే ప్రజలు కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేశారు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది పార్టీలో ఉండే నాయకులందరూ కలిసి చేశారు ఇది వెన్నుపోటు కాదు నిజంగా ఎన్టీ రామారావు గారి గౌరవం ఎన్టీ రామారావు గారు పెట్టిన కాపా పార్టీని కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇది నైన్టీన్ నైన్టీ సిక్స్లో జరిగింది మళ్ళీ నైన్టీన్ నైన్టీ నైన్ ఎలక్షన్స్ జరిగాయండి నైన్టీన్ నైన్టీ నైన్ ఎలక్షన్స్లో ఏమైందంటే పీసీసీ ప్రెసిడెంట్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో పిసిసి ప్రెసిడెంట్ మళ్ళీ నైన్టీన్ నైన్టీ నైన్లో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా ఎలక్షన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు అప్పుడు ఇంకొక మాట కూడా అన్నారు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నెక్స్ట్ టైంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఎవరు రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ రాజకీయ సన్యాసం అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి ప్రగ ప్రగల్భాలు బలికారు తర్వాత ఏమైందంటే తిప్పికొడితే నైన్టీన్ నైన్టీ నైన్ ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ మళ్ళీ సెకండ్ టైం చీఫ్ మినిస్టర్ అయ్యారు రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకోలేదు అది పక్కన పెట్టేస్తే పీసీసీ పదవికి మళ్ళీ రాజీనామా చేశాడు అంటే రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది గెలిచింది రాజశేఖర్ రెడ్డి అనేవాడు ఓడిపోయాడు తర్వాత రెండు వేల నాలుగు ఎలక్షన్స్ అనేది జరగడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్ ఆయన టెన్యూర్ అనేది ఎలా ఉనిందో మనం అందరం చూసాం ఆయన ఏ విధంగా పరిపాలించాడు ఇంకా హైటెక్ సిటీ కావచ్చు జన్మభూమి కార్యక్రమాలు కావచ్చు ప్రజల వద్దకు పరిపాలన కావచ్చు ఇవన్నీ ఆయన చేసిన కార్యక్రమాలన్నీ ఇక్కడ ఈ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉంది రెండు వేల నాలుగులో మళ్ళీ ఎలక్షన్ జరిగే ఎలక్షన్ జరిగినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా మళ్ళీ కమ్యూనిస్టులని టీఆర్ఎస్ని ఎంఐఎంని ఇలాంటి పార్టీలన్నింటినీ కలుపుకొని రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఈ ముఖ్యమంత్రి అవడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు నిజం మీరు చెప్తున్నారు కదా ఇంతమంది చేసి ఓడిపోయారంట ఓడిపోయారంటే అప్పుడు చాలా సోకాల రీజన్స్ ఉండొచ్చు అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో వ్యతిరేక ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను ఎవరిని కూర్చొనిచ్చేవాడు కదా పనులకు పరిగెత్తిచ్చేవాడు ప్రజల వద్దకు పాలనంటూ ఈ కార్యక్రమం ఆ ప్రజలకు సమాధాన జవాబుదారీతనంగా ఉండాలని చెప్పాడు ఇప్పుడు ఎవడైనా పనిచేయమంటే పని చేయమంటే ఎవరికైనా మండుతుంది కదా ఆ విధంగా చేసి ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులే అంటే సోకల్ బ్యాక్ వేరే వేరే థింగ్స్ జరిగాయి విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఓడిచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గురించి కూడా అందరికీ తెలిసిందే ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ జరిగాయి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కంటెస్ట్ చేయడం జరిగింది ఈయన ముఖ్యమంత్రిగా ఫేస్ చేయడం జరిగింది ఇక్కడ మనం ఒక్క థింగ్ ఈ తరం యువత మనం మన మా తరం యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గొప్పగా పరిపాలించాడు గొప్పగా పరిపాలించాడు అంటారు నిజంగా గొప్పగా పరిపాలించుంటే రెండు వేల నాలుగు ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు అసెంబ్లీ సీట్లు వచ్చాయండి ఐ థింక్ నలభై ఏడు నలభై ఆరు ఈ విధంగా వచ్చాయి అదే రెండు వేల తొమ్మిదికి వచ్చే అప్పటికి తెలుగుదేశం పార్టీకి తొంభై సీట్లు వచ్చాయి అంటే రాజశేఖర రెడ్డి నిజం గొప్పగా పరిపాలించి ఉంటే తెలుగుదేశం పార్టీకి ఇంకా తగ్గిపోవాలి కానీ ఇంకా ఎక్కువ వచ్చాయంటే దాని అర్థం అందరూ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు సో కాల్డ్ పాలిటిక్స్ చేశాడని కూడా ఆరోపణలు ఉన్నాయి అంటే జయప్రకాశ్ నారాయణ గారికి డబ్బులు ఇచ్చి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చేదాన్ని కొన్ని సంఘటనలు చేశాడని అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీని పెట్టించి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చాడని అంటే పదహారు శాతం ఓట్లు జీల్చాడని చెప్పి రాష్ట్రం మొత్తం ఈ విధంగా చేస్తే రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి కుటీల రాజకీయాలు రాజశేఖర రెడ్డి చేశాడని చెప్పి ఆరోపణలు అనేవి చాలా ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఒకటి అన్నింటిని స్నేహపూర్వకంగా తీసుకోవడం జరిగింది ఇక్కడ ఇంకొక విషయం రీసెంట్గా జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు శాసనసభలో అవమానం జరిగింది ఇప్పుడు మనం వాళ్ళందరూ చూస్తే అదే ఒకప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు నీ తల్లి కడుపున నన్ను పుట్టావని బాధపడతావు చంద్రబాబు ఎందుకు పుట్టానని సమ్ సో మాట వాళ్ళ అమ్మని ఉద్దేశించి మాట్లాడతారు అప్పుడు అదే సభలో చాలామంది సీనియర్ నాయకులు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు మీరు మాట్లాడింది తప్పంటే అదే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పారు ఓకే ఇది మెచ్చుకోదగ్గ విషయం అంటే పార్టీలు అనేది వాట్ ఎవర్ ఇట్ మే బి రాజశేఖర రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏ వాళ్ళిద్దరు వేరే పార్టీ ఒకప్పుడు స్నేహితులు వేరే పార్టీ లేకొచ్చారు రాజకీయంగా పోరాడారు రాజకీయంగా వాళ్ళు వాళ్ళ పరిస్థితుల్ని వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి అనేక పనులు చేశారు అవన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు విమర్శించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇది తప్పని కొంతమంది పెద్దలు చెప్తే క్షమాపణ చెప్పారు చూడండి దానికి మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు రాజకీయాలు అనేది హుందాతనంగా ఉండేటివి కలిసిమెలిసి అంటే ఇద్దరు స్నేహితులు రెండు రాజకీయ పార్టీలు లేకొచ్చి రెండు పార్టీలకు అధ్యక్షులుగా చేయడము ముఖ్యమంత్రులు అవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ ఫైనల్గా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆ రోజు క్షమాపణ చెప్పడం అనేది చూసాం కానీ ఈ రోజు నేటి రాజకీయాల్లో చూస్తూ ఉంటే విలువలు దిగజారిపోయి ఉన్నాయి ఎంత అంటే వ్యక్తిగత కక్షలతో వ్యక్తిగతంగా మాట్లాడిన తప్పని తెలుసు పర్సనల్ అటాకింగ్ దిగుతున్నాయి క్షమాపణ చెప్పకపోవడం ఇవన్నీ జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు దీని రెండింటిని బట్టి చూస్తే రాజశేఖర రెడ్డి గారి చరిత్ర ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఇది వీళ్ళిద్దరిని అనాలిసిస్ చేస్తే ప్రజలకి మంచి చేయాలనుకునే దాంట్లో పోటీ పడ్డారు కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం కొంతమంది నాయకులు తప్పులు చేసి ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఫైనల్గా వీళ్ళిద్దరూ అనే సమకాలీన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు తనను తాను ప్రూవ్ చేసుకుంటే ఈ విధంగా రావడం జరిగింది ఈ రోజుకి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు మధ్యలో అర్ధాంతరంగా ఆయన ప్రాణాలు విడమని చాలా బాధాకరమైన విషయం ఫైనల్గా ఈనాటి తరం యువత వీళ్ళిద్దరి నుంచి ఒక్కటి నేర్చుకోవాలి రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా హుందాతనంగా ఉండాలి రాజకీయాల్లో గౌరవప్రదంగా ఉండాలి అది తెలుసుకుంటే రాజకీయాలు అనేది బాగుంటాయి పది కాలాల పాటు రాజకీయాల్లోకి వచ్చేది ఎందుకండి ప్రజలకు మంచి చేయడానికి ఏం చేసినా ఇన్ని చేసినా ఫైనల్గా ప్రజలకు మంచి జరిగితే అక్కడ సక్సెస్ అయినట్టు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ